ఈ మూవీ నేమ్ వచ్చేసి గులివర్స్ ట్రావెల్. ఈ వ్యక్తి పేరు డావిడ్. ఈ వ్యక్తి కళ్ళు తెరిచి చూసేసరికి చాలా మంది కలిసి అతన్ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళు అందరూ చాలా చిన్నగా ఉంటారు, అందుకే అతని మీదకి వెళ్ళడానికి అతని మీద ఒక బ్రిడ్జ్ని కడతారు. వీళ్ళందరినీ చూసి డావిడ్కు కోపం వచ్చి అన్నిటినీ నాశనం చేస్తాడు. అప్పుడే మిలిటరీ జనరల్ వచ్చి గుణపంను కాలల్లో దింపుతాడు. వెనుకలో ఉన్న వాళ్ళు అతని పాయింట్కు హుక్కులు వేసి కింద పడేస్తారు. అలా అతన్ని కట్టేసి వాళ్ళ రాజు దగ్గరకు తీసుకువెళ్తారు. డావిడ్ను ఆ రాజు చూసి ఈ మోన్స్టర్లా ఉన్న ఈ మనిషిని బంధించమంటాడు. ఒక పెద్ద గృహలో పడేస్తారు. అక్కడ ఇంకో లిల్లుపుట్ ఉంటాడు, అతని పేరు చాడీ. చాడీ ప్రిన్సెస్కు లవ్ లెటర్ రాసినందుకు బంధిస్తారు. జనరల్కు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం అని చెప్తుండగా జనరల్ వస్తాడు. నెక్స్ట్ డే ఆ డావిడ్ను కొన్ని చైన్లతో కట్టేస్తారు. అదే సమయంలో కోటలో మంటలు చెలరేగుతాయి. అక్కడున్న ఎనిమీస్ ప్రిన్సెస్ను కిడ్నాప్ చేద్దామని వస్తారు. మన మోన్స్టర్ ఆ ప్రిన్సెస్ను కాపాడుతానంటే జనరల్ అతన్ని విడిచేస్తాడు. డావిడ్ ప్రిన్సెస్ను కాపాడుతాడు. ఇంకోవైపు రాజు మంటల్లో ఇరుక్కుపోతాడు. రాజును కూడా మంటల మీద యూరిన్ పోసి కాపాడుతాడు. ఆ రాజు అతన్ని కాపాడినందుకు డావిడ్ సైజ్కు తగ్గట్టు ఒక పెద్ద ఇల్లును కట్టిస్తాడు. అలానే ఒక థియేటర్ను కట్టిస్తాడు. కొన్ని రోజులకి మన డావిడ్ను మిలిటరీ జనరల్గా నియమిస్తారు. సో ఒరిజినల్ జనరల్కు కోపం వచ్చి డిఫెన్స్ సిస్టమ్ను ఆఫ్ చేస్తాడు. అది చూసిన ఎనిమీస్ వార్ స్టార్ట్ చేస్తారు. మనోడికి చాడీ వచ్చి వార్ జరుగుతుందని చెప్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి గొప్పలు చెప్పుకుంటాడు. కానీ అతనికి చాలా భయమవుతుంది. వాళ్లతో ఫైట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. కానీ ఎనిమీస్ నిజంగానే దాడి చేస్తారు. అతనికి ఏమీ కాదు, రిటర్న్గా వాళ్ళ షిప్సే నాశనం అవుతాయి. ఆ షిప్స్ అన్నిటినీ వాళ్ళ కంట్రీకి తీసుకువస్తాడు. అప్పటి నుంచి చాలా ఫేమస్ అయిపోతాడు. రోజు మసాజ్ హెయిర్ కట్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతను ఫేమస్ అవ్వడం చూసి జనరల్ జెలస్గా ఫీల్ అయ్యి శత్రువులతో చెయ్యి కలిపి ఒక రోబోట్ను తయారు చేయిస్తాడు. ఒకరోజు ఆ రోబోట్తో జనరల్ డావిడ్కు ఛాలెంజ్ చేస్తాడు. డావిడ్ లొంగిపోతాడు. మళ్ళీ డావిడ్ను తాడులతో కట్టేసి సముద్రంలోకి విడిచేస్తారు. డావిడ్ ఒక తీరానికి చేరుతాడు. అక్కడ ఒక పెద్ద గ్లాస్తో బంధిస్తారు. నెక్స్ట్ సీన్లో ఒక జైంట్ అమ్మాయి డావిడ్తో బొమ్మలాట ఆడుకుంటూ ఉంటుంది. డావిడ్కు పాలు పట్టించడం ఇంకా చాలా. అయితే డావిడ్కు ఒక పారాషూట్ దొరుకుతుంది. అది ఉపయోగించి మళ్ళీ అదే కంట్రీకి రీచ్ అవుతాడు. అక్కడ చూస్తే మ్యారీ అనే అమ్మాయి ఉంటుంది. మ్యారీ ఎవరో తెలుసా? మన డావిడ్ వాళ్ళ బాస్. వీళ్ళిద్దరూ రైటర్స్గా పనిచేస్తారు. అయితే డావిడ్ ఒక దానికోసం రీసెర్చ్ చేయడానికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతాడు. అలానే మ్యారీ కూడా అతని కోసం వచ్చి వీళ్లకు చిక్కుతుంది. ఇప్పుడు డావిడ్ ఆ రోబోట్ను ఛాలెంజ్ చేస్తాడు. ఆ రోబోట్ డావిడ్కు కరెంట్ షాక్ ఇస్తుంది. డావిడ్ ఫ్రెండ్ అయిన చాడీ రోబోట్లోకి వెళ్ళి వైర్ను పీకేస్తాడు. డావిడ్ దాని మీదకు దూకి మరీ కొడతాడు. లాస్ట్కు డావిడ్ గెలుస్తాడు. జనరల్ అది తట్టుకోలేక ప్రిన్సెస్ కంఠానికి కత్తిను పెడతాడు. కానీ ఆ ప్రిన్సెస్ తనని కొడుతుంది. అక్కడున్న ఎనిమీస్ కింగ్స్ కలిసిపోతారు. అందరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. డావిడ్ మ్యారీ వాళ్ళ ప్లేసెస్కు వాళ్ళు వెళ్ళిపోతారు. ప్లీజ్ కామెంట్ అండ్ లైక్.